బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కొనియాడారు. సోమవారం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న నేపథ్యంలో సంగారెడ్డి గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ అభివృద్ధిని చూసి మామిడిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ వారు 300 మంది బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తమను ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చినందుకు కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఏ సమస్యలున్నా, ఏ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం అయినా అది నా విద్యుత్ విరమంగా భావించి సర్పంచ్ రాహుల్ గారు ఈ గ్రామానికి సంబంధించిన ప్రమాణం చేస్తున్నా. మరి ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా ఈ దేశానికి ఆదర్శంగా ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తుంది. మిగతా దేశంలో ఉన్న రాష్ట్రాన్ని కూడా అనుకరిస్తున్నాయి. అంత బ్రహ్మాండంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తున్నారు. మూడోసారి ముఖ్యమంత్రి కావుతున్నటువంటి సందర్భంగా మీ అందరి దీవెనలు, మీ అందరి అండదండలు, మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అభ్యర్థిగా నేను ముందుకు వచ్చిన సందర్భంగా మీరందరూ నాకు నిన్న మనసుతో ఆశీర్వదించి మరి రాబోయే డిసెంబర్ మన నవంబర్ 30వ తారీఖు నాడు జరగబోయేటటువంటి మరి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీ ఈ గ్రామంలో ఇస్తారనే పూర్తి ఆశ, పూర్తి నమ్మకం నాకు కలిగింది. మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో భాగం పంచుకున్న మీడియా అందరికీ మరి యువకులందరికీ మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మాకు అండగా ఉంటామని జాయిన్ అయినటువంటి అర్జున్ బృందం ఇంకా చాలా మంది కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు.